రష్యా అభివృద్ధి చేసినటువంటి వ్యాక్సిన్ ఓ పక్కన తన కుమార్తెగా ఆ పేరు చెప్పలేదు కానీ వాళ్ళ పెద్ద కుమార్తెకి అనేటువంటిది ఆవిడ ఈ వైరల్ టెస్ట్లు అవి కూడా చేస్తూ ఉంటుంది అనేటువంటిది పుతిన్ కుమార్తె గురించి ఓ పక్కన చెప్తూ వస్తున్నారు ఇంకో పక్కన దాని మీద అనుమానాలు వ్యక్తం చేస్తున్నటువంటి వాళ్ళు ఉన్నారు శాంపిల్స్ చూస్తే డౌటే వాళ్ళు చాలా తక్కువ శాంపిల్స్ తీశారు ఇంకోటి అది గ్యారంటీ ఉందా లేదా అన్నటువంటిది ఇవన్నీ కూడా చర్చకు వస్తున్నాయి ఈ నేపథ్యంలో ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ ఎయిమ్స్ డైరెక్టర్ డాక్టర్ రణదీప్ గులేరియా నిన్న చెప్తోంది స్పుట్నిక్ వి పట్ల ఆచితూచి వ్యవహరించాలి విపరీతంగా నమ్మేయద్దు వ్యాక్సిన్ వాడే ముందుగా సురక్షితమైనదా స్థాయి ప్రమాణాలు కలిగున్నదా లేదా అనేది పరిశీలించాలి వ్యాక్సిన్ పరీక్షల శాంపిల్ పరిమాణం దాని సామర్థ్యం వంటి ప్రాతిపదికను చూస్తే కనుక భద్రత పసిగట్టచ్చు వ్యాక్సిన్తో అభివృద్ధి చెందిన యాంటీబాడీలు ఎంతకాలం అనేది మెయిన్ పరిశీలించాల్సింది మొదట వ్యాక్సిన్ సురక్షితమైనదా లేదా అనేది వెల్లడి కావాల్సి ఉంది పెద్ద ఎత్తున వ్యాక్సిన్ ఉత్పత్తి చేపట్టే ముందు ఇది ప్రాథమిక అంశం గుర్తుపెట్టుకోవాలన్నటువంటిది ఆయన చెప్తున్నటువంటి మాట ప్రధానంగా ప్రొజెక్ట్ చేస్తున్నటువంటిది ఓ పక్కన ప్రపంచవ్యాప్తంగా కూడా దీని మీద ఈ తరహా వ్యాఖ్యలే వస్తున్నటువంటి పరిస్థితి ఉంది ఈ ఈజీగా అయిపోతుందా ప్రస్తుతం టీకాని ఎవరు చేయించుకున్నారో మాత్రం పుతిన్ వెల్లడించకపోవడం అంటే కుమార్తె అని చెప్పాడు తప్పించి వెల్లడించకపోవడం అడినో వైరస్తో టీకాను అభివృద్ధి చేస్తున్నటువంటి ఆక్స్ఫర్డ్ నుంచి సాంకేతికతను దొంగిలించారనే ఆరోపణ రావడం దాంతో అలాంటిది ఒక డూప్లికేట్ తయారు చేసి పెట్టేసి వదిలిపెట్టేశారా అన్నటువంటి పాయింట్ కూడా వస్తుంది దీనికి ముగింపు ఎక్కడ ఉంటుంది అంటే అది పని చేస్తే కనుక అది వాడాక అది వాడినోళ్ళకి కరోనా రాకుండా ఉంటే అప్పుడు ఈ లోపు వరకు మాత్రం సస్పెన్స్ కొనసాగుతూనే ఉంటుంది